గుత్తి పట్టణానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళను గత 6 నెలల నుండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వకుండా గుత్తి రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎండలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తుంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పైమాల వీధికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళకు గత 6 నెలల నుండి తనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం నుండి ఆహారం తినకుండా ఎండలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు గత 6 నెలల క్రితం తమ తండ్రి చనిపోవడంతో వైఎస్ఆర్ బీమా వచ్చిందని అధికారులు తెలపడంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకురావాలని అధికారులు కోరారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోగా 3 సార్లు రెవెన్యూ అధికారులు తమ అప్లికేషన్ను ఎటువంటి కారణం చూపకుండా అప్లికేషన్ను రిజెక్ట్ చేశారని బాధితురాలు లక్ష్మీదేవి తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. మేము న్యాయం చేయండి సార్, ఎండలో కూర్చొని మేము ఇట్లే చచ్చిపోవాలనా? ఇట్లే సాయంత్రం వరకు ఇడే కూర్చుంటాం, రేపు కానీ ఇడే కూర్చుంటాం. మాకు యాదోటి చెప్పండి, మా చేత కాదంటారా? మేము మీది యాదోటి చెప్తే మేము యాదోటి చేసుకుంటాము. ఏం చెప్పక చేయక 5 నెలల నుంచి తిప్పించుకుంటున్నారు. మేము కూలిపోతే బతకాలా, లేకపోతే లేదు. మాకు పిల్లలు ఉన్నారు, ఇట్లనే తిరుక్కుంటుంటే ఎట్లయితే సార్? మాకు ఎన్నిసార్లు అని తిరగల సార్, ఫోన్లు చేస్తే ఎత్తారు, రావద్దండమ్మా ఇంటికి అంటారు, వస్తే ఉండరు, ఫోన్లు చేస్తే ఎత్తనే ఎత్తారు, అస్సలు మాట్లాడరు. ఎన్ని సెల్లులలో చేసినా కానీ సమాధానం ఇవ్వ అస్సలు ఈనారు. వాళ్ళు సార్ సార్ అన్నా కానీ ఇట్లా పోతారు, ఇట్లా పోతారు, అస్సలు మాట్లాడారు సార్. అవును, ఆడి మనిషి కదా, మగ మనిషిని పిలిచి అడుగుతుంది అమ్మ ఏమో ఏం కథనో ప్రాబ్లం ఏమో అని గుడకలేదు. అసలు ఆడవాళ్ళకి విలువే లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా సార్ సార్ అని ఇట్లే పోతారు, సార్ సార్ అంటే అట్లే పోతారు. మీ అప్లికేషన్ ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినారు? అప్లికేషను 3 సార్లు డిలేడ్ అయిపోయింది అని అంటే 3 సార్లు చేసినాము, ఇది 4వ సారి. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ చేయండి అంటే ఇంకా మా చేత కాదు, మేము చేయలేము సార్. మేము బీదుళ్ళము, మేము అన్నిసార్లు అప్లై చేయాలంటే మా చేత కాదు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు అడుగుతున్నా కూడా చెప్పడం లేదు సార్. వాళ్ళు హిందీలో ఏం చేద్దాం అంటారు, మాకు చదువు రానళ్ళము, మాకు సంతకం తప్పనిచ్చి చదువు రాదు, ఏమి రాదు, మాకు ఏం రాదు. ఎన్నిసార్లు 3 సార్లు డిలేడ్ అయిపోయింది అన్నారు. 3 సార్లు అప్లై చేసినాం కానీ అయిపోతే మానలే అని, కానీ ఇంతవరకు అయింది, మళ్ళీ పంపించినామంటారు, పంపించారు సార్. మొన్న వియరా సార్కి ఫోన్ చేసింటే, ఏం సార్ ఇంతవరకు అయింది చేయలేదు మీరు అని అంటే, ఏమమ్మా విచిత్రంగా మాట్లాడుతున్నావా, విచిత్రంగా మాట్లాడినా కానీ అని అంటున్నాడు. అందిసారి ఏం సార్ అట్లా మాట్లాడుతున్నారు ఆడి మనిషితో మీరు అని అంటే, మళ్ళీ చేసినాం కదమ్మా అంటే, చేసింటే ఏది సార్ అంటే, చేసినాం వస్తుంది తట్టుకొని అంత తొక్కలాడతారా ఆడి మనిషిని? అట్లేనా సార్ అనాల్సింది, తొక్కలాడతారా అని. ఇది విచిత్రం అనేది అది ఏంది, ఆయన మగ మనిషే కాదా, విచిత్రంగా అంటాడు సార్ నన్ను ఆయన.